త్యాగజనుల ఫలితమే నేడు 75 వసంతాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు అని బీజేపీ గిరిజన మోర్చ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోసరి కాసి విశ్వనాథ రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో మండల బీజేపీ మండల అధ్యక్షులు సారకు పోతురాజు ద్వారా ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని గిరిజన మోర్చ జాతీయ ఉపాధ్యక్షులు కోసరి కాసి విశ్వనాథ రెడ్డి ఆవిష్కరించారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే ఈరోజే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ట్రైబల్కి ఇంత పెద్ద పదవి రావడం ఇదే మొదటిసారి. స్వాతంత్ర దినం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇదే విధంగా 70 సంవత్సరాలు పురస్కరించుకొని మోడీ గారు మన ట్రైబల్ ఏరియాకి ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రదర్శిస్తున్నారు. అందులో ప్రతి ఇంటికి ఆర్గార్ ఫీట్ గల్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా అందరికీ ప్రతి ఒక్క బెనిఫిషరీకి 150 రోజులు పని కల్పించడం కూడా జరిగింది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇలాగే కాకుండా ఎన్నో అభివృద్ధి పథకాలు మన దేశంలో ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని తొలగించి అక్కడ కూడా మన భారతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఇంతకుముందు అయితే వాళ్ళకి